మీరు మీ ప్రిపరేషన్లో నాకు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఎదురయ్యే ఫైవ్ ఛాలెంజింగ్ థింగ్స్ ఏంటంటే, సో ఈ ఫైవ్ ఛాలెంజెస్ ని మనం ఎలా ట్యాకిల్ చేయవచ్చో వన్ బై వన్ మనం చూద్దాం. సో ప్రతి ఒక్కరికి కూడా బోరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయండి, డిఫికల్ట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కానీ మనకి ఏవైతే ఇంట్రెస్ట్ ఉంటాయో సబ్జెక్ట్స్, ఏవైతే ఈజీగా ఉంటాయో వాటి నుంచే క్వశ్చన్స్ రావు, రైట్? సో చాలా మంది అభ్యర్థులు చేసే మిస్టేక్ ఏది, వాళ్ళకి ఏదైతే ఈజీగా ఉంటుందో లేదా మీకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు తొందరగానే ఫినిష్ చేయగలరు, కాబట్టి వాటికి మీరు రెగ్యులర్గా ఎంత టైం ఇస్తారో అంత ఇచ్చినా కానీ డిఫికల్ట్ లేదా బోరింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి కాస్త ఎక్కువ సమయం మీరు కేటాయించాల్సి ఉంటుంది. ఎందుకు? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంట్రీ. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 4 కి సంబంధించి మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ అలాగే టైం టేబుల్ని డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో అది చూడకపోతే దాన్ని ఐకార్డ్స్లో కానీ లేదా ఎండ్ స్క్రీన్లో కానీ ప్రొవైడ్ చేస్తాం, ఒకసారి దాన్ని వెళ్ళి చూడండి. సో ఈ పర్టికులర్ వీడియోలో మీరు మీ ప్రిపరేషన్కి కావలసినటువంటి మెటీరియల్ అంతా కూడా సమకూర్చుకున్న తర్వాత మీ ప్రిపరేషన్కి ఏవైతే అవసరమో ఆ నెసెసిటీస్ని అన్నీ కూడా సమకూర్చుకున్న తర్వాత మీరు ప్రిపరేషన్లోకి వెళ్ళినప్పుడు, ఓకే, సో ఆ ప్రిపరేషన్లో ఎదురయ్యేటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఎలా సక్సెస్ఫుల్గా మనం ప్రతిరోజు కూడా మంచి ప్రొడక్టివిటీని రాబట్టుకోవచ్చు, తద్వారా ఎక్కువ గంటలు, లైక్ సో మినిమం మీరు 10+ hours ఎలా మీరు మీ స్టడీస్ పైన ఫోకస్ చేసి ఎఫెక్టివ్గా మీరు చదవవచ్చు అనేది ఈ పర్టికులర్ వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో బిఫోర్ దాట్, వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందుగా మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి మా నుంచి వచ్చే ప్రతి ఉపయోగకర అప్డేట్ని మీరు మిస్ అవ్వకుండా పొందండి. అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 4 కోర్స్కి సంబంధించి, సో ఎంట్రీ యాప్లో ఆల్రెడీ కోర్స్ అవైలబుల్గా ఉంది, మంచి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్తో మీకు కోర్స్ అనేది డిజైన్ చేయబడింది. అండ్ అంతేకాకుండా ఇంటెన్సివ్ బ్యాచ్ ప్రోగ్రామ్ ద్వారా 60 డేస్కి సంబంధించినటువంటి మెంటార్షిప్ ప్రోగ్రామ్ కూడా మీకు అందుబాటులో ఉంది. ఒకసారి ఎంట్రీ యాప్ని డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయబడినటువంటి లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని ఏపీపీఎస్సీ గ్రూప్ 4 కోర్స్ని ఒకసారి చూసే ప్రయత్నం చేయండి, రైట్? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మీరు మీ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు, మీరు మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసినప్పుడు మీకు ఎదురయ్యే ఫైవ్ ఛాలెంజింగ్ థింగ్స్ ఏంటంటే, 1, బోరింగ్ అండ్ డిఫికల్ట్ సబ్జెక్ట్స్ ఉండడం, 2, డిస్ట్రాక్షన్స్ ఉండడం, 3, మోటివేట్ అవ్వడం అనేది కొంచెం డిఫికల్ట్ అవ్వడం, అంటే ప్రతిరోజు మోటివేషన్తో ఉండడం అనేది డిఫికల్ట్ కావడం, 4, నెగటివ్ థాట్స్, 5, హెల్త్. సో ఈ 5 కూడా మీ ప్రిపరేషన్ ప్రాసెస్లో చాలా ఛాలెంజింగ్ థింగ్స్ అన్నమాట. సో వీటిని గనక మీరు ఓవర్కమ్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు మీ ప్రిపరేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసుకుని జాబ్ ఖచ్చితంగా మీరు సాధించగలరు, ఓకే? సో ఈ 5 ఛాలెంజెస్ని మనం ఎలా ట్యాకిల్ చేయవచ్చో వన్ బై వన్ మనం చూద్దాం, రైట్? సో ఫస్ట్ వన్ బీయింగ్ బోరింగ్ అండ్ డిఫికల్ట్ సబ్జెక్ట్స్. సో ప్రతి ఒక్కరికి కూడా బోరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయండి, డిఫికల్ట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కానీ మనకి ఏవైతే ఇంట్రెస్ట్ ఉంటాయో సబ్జెక్ట్స్, ఏవైతే ఈజీగా ఉంటాయో వాటి నుంచే క్వశ్చన్స్ రావు, రైట్? సో చాలా మంది అభ్యర్థులు చేసే మిస్టేక్ ఏది, వాళ్ళకి ఏదైతే ఈజీగా ఉంటుందో లేదా ఏదైతే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుందో దాన్నే పదే పదే చదువుతూ ఉంటారు, పదే పదే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అండ్ అది చదవడానికి ఇష్టపడుతూ ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. ఎప్పుడైతే మీరు ఒకసారి ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించగలిగితే, ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి సబ్జెక్టు కూడా కీలకమే. ప్రతి సబ్జెక్టు నుంచి క్వశ్చన్స్ని తీసుకొని క్వశ్చన్ పేపర్ తయారు చేస్తాడు, కాబట్టి ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఏది ఇంట్రెస్టో అది కాదు, ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకి ఏది ఇంట్రెస్ట్, ఆయనకి అన్నీ కూడా ఈక్వల్ కాబట్టి, సో అన్నింటిపైన కూడా మీరు ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి. అఫ్ కోర్స్ మీకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు తొందరగానే ఫినిష్ చేయగలరు, కాబట్టి వాటికి మీరు రెగ్యులర్గా ఎంత టైం ఇస్తారో అంత ఇచ్చినా కానీ డిఫికల్ట్ లేదా బోరింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి కాస్త ఎక్కువ సమయం మీరు కేటాయించాల్సి ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే మీకు అసలే దానిపైన ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకొని మీరు చదవాలి. కాబట్టి ఈ ప్రాసెస్లో మీ మైండ్లో స్టోర్ అవ్వడానికి మీరు కొంచెం ఎక్కువ టైం అనేది దానిపైన మీరు కేటాయించాల్సి ఉంటుంది, రైట్? సో డిఫికల్ట్ బోరింగ్ సబ్జెక్ట్స్కి మీరు ఎక్కువ టైంని మీరు కేటాయించాల్సి ఉంటుంది, రైట్? సో ఇంకా ఎలా మనం బోరింగ్ అండ్ డిఫికల్టీ సబ్జెక్ట్స్ని మనము ఎక్సెల్ చేయగలం, వాటిని కంప్లీట్ చేయగలం? 1, వాటిని అయితే స్కిప్ చేయలేము, ఖచ్చితంగా వాటిని చదవాల్సిందే,
ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ, సో వాటిని ఎలా మనము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయొచ్చు, ఈ ఛాలెంజ్ని ఎలా మనం ఫేస్ చేయవచ్చు అన్నది తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇండియన్ ఎకానమీ అనే సబ్జెక్ట్ అనేది చాలా బోరింగ్గా ఉందనుకోండి, రైట్? సో మీరు ఏదైతే రిఫరెన్స్గా తీసుకున్నారో అది మీరు చదువుతూ అర్థం చేసుకోవడం అనేది కష్టంగా ఉంది అని అనుకోండి. అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, మనకి యూట్యూబ్లో నంబర్ ఆఫ్ లెక్చర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, చాలా మంచి ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ చెప్పే లెక్చర్స్ ఉంటాయి, ఫ్యాకల్టీస్ ఉంటారు. సో అలాంటి ఫ్యాకల్టీస్ యొక్క లెక్చర్స్ వింటూ ఆ సబ్జెక్ట్ని కవర్ చేయడానికి ప్రయత్నించండి. దిస్ ఇస్ పాయింట్ వన్. పాయింట్ టూ, మీరుగా స్వతహాగా చదువుకుంటున్నా కానీ కొన్ని అంశాలు అనేవి మీకు అస్సలు ఇంట్రెస్ట్ లేకుండా కానీ లేదంటే అర్థం చేసుకోవడానికి డిఫికల్ట్గా ఉంటాయి, సో అలాంటి సందర్భాల్లో మీరు ఏం చేయండి, గూగుల్ మీకు అందుబాటులో ఉంది, ఆ పర్టికులర్ టాపిక్ని సెర్చ్ చేసి మంచి ఆర్టికల్స్, ఈజీ ఇల్లస్ట్రేషన్స్ అండ్ ఎగ్జాంపుల్స్తో ఎవరైతే వివరిస్తున్నారో వాటిని వింటూ, వాటిని చూస్తూ మీరు ఆ టాపిక్ని కవర్ చేసే ప్రయత్నం చేయండి. సో దీని ద్వారా ఏమవుతుందంటే కొంత ఆసక్తి, కొంత ఇంట్రెస్ట్, అంటే స్టార్టింగ్లో మీకు అసలే ఇంట్రెస్ట్ ఉండదు ఆ సబ్జెక్ట్ పైన, సో పోను ఆటోమేటిక్గా కొంత ఇంట్రెస్ట్ అనేది మీకు క్రియేట్ అవ్వడం జరుగుతుంది, రైట్? సో యూట్యూబ్ మీకు అందుబాటులో ఉంది, అండ్ అలాగే గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేసి ఆ పర్టికులర్ టాపిక్కి సంబంధించిన అంశాలను మీరు కవర్ చేసేలా ప్రయత్నించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏదైనా బోరింగ్ సబ్జెక్ట్ని మీరు చదివేటప్పుడు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు రేజ్ చేయండి, మీకు మీరుగా క్వశ్చన్స్ని రేజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎకానమీ చదివేటప్పుడు జీడిపి అని వచ్చిందనుకోండి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. లెట్స్ సే మీరు ఇది చదివారు, స్థూల దేశీయోత్పత్తి అంటే ఒక దేశంలో ఒక సంవత్సరం కాలంలో ప్రొడ్యూస్ అయినటువంటి వస్తువు అలాగే సేవల విలువ మొత్తాన్ని మనము జీడిపి అని అంటాము అని చెప్పేసి లెట్స్ సే మీరు చదివారు అని అనుకోండి. సో మీరు ఇమ్మీడియట్గా, మీకు అది ఇష్టం లేని టాపిక్ లేదా సబ్జెక్ట్ కాబట్టి, సో మీరు క్వశ్చన్స్ని మీరు రేజ్ చేయాలి. ఎలాంటి క్వశ్చన్స్? సో ఈ జీడిపిలో మనం వస్తువులు సేవల మొత్తాన్ని విలువలు మనం క్యాలిక్యులేట్ చేస్తాం అంటున్నాం కదా, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, క్వశ్చన్, రైట్? సో ఇంత పెద్ద దేశంలో దాన్ని ఎలా మనం క్యాలిక్యులేట్ చేయగలం, క్వశ్చన్, రైట్? అండ్ ఏ వస్తువులు మరియు సేవల్ని మనం కన్సిడర్ చేస్తాము, రైట్? అండ్ ఒక్క ఈ దీన్ని మనము ఒకవేళ జీడిపి మనం మెజర్ చేసినా కానీ అది ఎంతవరకు కరెక్ట్గా ఉండే ఛాన్స్ ఉంది. సో ఇలా మనం రకరకాల క్వశ్చన్స్ని మనము క్రియేట్ చేసుకుంటూ ఆ సబ్జెక్ట్ పైన లేదంటే ఆ టాపిక్ పైన మనము ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో ఇలా మీరు ఎప్పుడైనా గమనించండి, క్వశ్చన్స్ అనేవి ఆల్వేస్ మనలో ఎంతూజియాజం, ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తాయి. మీరు ఈవెన్ మీరు స్కూల్లో కూడా గమనించి ఉండవచ్చు, ఈవెన్ మనకి లెక్చరర్ లేదా ఫ్యాకల్టీ మనకి చెప్పేటప్పుడు అర్థం కాకపోయినా లేదంటే మనం అంత ఇంట్రెస్ట్ పెట్టకపోయినా కానీ ఎవరైనా మన ఫ్రెండ్స్లో ఒకరు లేచి నిలబడి ఆ క్వశ్చన్ని అడిగారనుకోండి, అప్పుడు మనం ఇంట్రెస్ట్గా వింటాం. సో సేమ్ థింగ్, క్వశ్చన్స్ అనేవి మనకి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తాయి. కాబట్టి బోరింగ్గా ఉన్న సబ్జెక్ట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు ఫామ్ చేసుకుంటూ ఆ క్వశ్చన్స్ని మీరు మీకున్నటువంటి ప్లాట్ఫామ్స్లో సెర్చ్ చేసుకుంటూ ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళండి. మీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందుకే చెప్తున్నాను, డిఫికల్ట్ సబ్జెక్ట్కి, అఫ్ కోర్స్ బోరింగ్ సబ్జెక్ట్స్కి అండ్ డిఫికల్ట్ సబ్జెక్ట్స్కి మీరు కొంత ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇదంతా మీరు సెర్చ్ చేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్లో ఇదంతా చేస్తున్నారు కాబట్టి, రైట్? సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు ఒకవేళ బోరింగ్ కానీ డిఫికల్ట్ కానీ అనిపిస్తే గ్రూప్ స్టడీస్ చేయండి, నాలెడ్జ్ షేర్ అవుతుంది. ఓకే, మీకు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ మీ ఫ్రెండ్కి ఇంట్రెస్ట్ అవుతుంది కావచ్చు, ఆయన ఇంకా మీకు బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, రైట్? లేదంటే చాలా మందికి డిఫికల్ట్గా ఉంది లేదా బోరింగ్గా ఉంది అని అనుకుంటే మీకు ఒక చిన్నపాటి డిబేట్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు, ఆర్గ్యూ చేయొచ్చు. ఓకే, ఇంకా డెప్త్గా వెళ్ళడానికి మీరు రకరకాలుగా సెర్చ్ చేసి ఒక కొన్ని పాయింట్స్ తీసుకొని మీరు నాలెడ్జ్ని గెయిన్ చేయొచ్చు. సో ఇలా గ్రూప్ స్టడీ మీరు చేయడం వెరీ వెరీ హెల్ప్ఫుల్ అన్నమాట, రైట్? సో ఇలా మీరు ఒక సబ్జెక్ట్కి సంబంధించి లేదా ఒక అంశానికి సంబంధించి బోరింగ్ కానివ్వండి, డిఫికల్టీస్ని కానీ తీసేయచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, డిఫికల్ట్గా మీరు ఏదైతే సబ్జెక్ట్ని ఫీల్ అవుతున్నారో దానిని సింప్లిఫై చేయాలి. ఎప్పుడు కానీ మన లెర్నింగ్ అనేది చాలా సింపుల్గా ఉండాలండి. డిఫికల్ట్ సబ్జెక్ట్ని మీరు ఏం చేయాలి అంటే దాన్ని బ్రేక్ చేయాలి చిన్న చిన్న సెగ్మెంట్స్ లాగా, రైట్? సో ఆ సెగ్మెంట్స్ని అలా విడదీసుకుంటూ మనం చదవడం వల్ల, విడదీసుకుంటూ మన యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఈవెన్ డిఫికల్ట్ సబ్జెక్ట్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. ఓకే, సో ఇలా మనకి బోరింగ్ అండ్ డిఫికల్ట్ సబ్జెక్ట్స్ ఇచ్చేటువంటి ఛాలెంజెస్ నుంచి మనం బయటపడవచ్చు. సో ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రాక్షన్స్. సో మనకి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, రైట్? సోషల్ మీడియా అందుబాటులో ఉంది, విపరీతమైన అందుబాటులో ఉంది, రైట్? రెడీగా నోటిఫికేషన్స్ వస్తాయి, రైట్? కొన్ని యాప్స్ నుంచి, ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన యాప్స్ నుంచి రెడీగా కొన్ని నోటిఫికేషన్స్ వస్తాయి, పాపప్స్ వస్తాయి,
సో వాటిని క్లిక్ చేస్తాం, వాటి మీద గంటల తరబడి మనం టైమ్స్ ఆటోమేటిక్గా స్పెండ్ చేస్తూ ఉంటాం. సో ఈ ప్రిపరేషన్ టైం అనేది చాలా కీలకమైనది. సో వీటన్నింటికి దూరంగా ఉండాలి. దూరంగా ఉండడం ఎలా? సో ఈ డిస్ట్రాక్షన్స్కి దూరంగా ఉండడం ఎలా? సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ మొబైల్ ఫోన్ ఏదైతే ఉంటుందో దానిని మొత్తానికే పక్కన పెట్టేసేయండి. సో మీకు ఎప్పుడైతే బ్రేక్ ఇస్తుంటారో, స్టడీ బ్రేక్స్ ఎప్పుడైతే ఇస్తుంటారో, అప్పుడు వెళ్ళి దాన్ని జస్ట్ చెక్ చేసుకోండి. రైట్, కంప్లీట్గా దూరంగా ఉండడం పాసిబుల్ కాదు, అది అవసరం కూడా లేదు. మొబైల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కొంతమందికి ఎమర్జెన్సీ ఉంటుంది, ఎమర్జెన్సీ కాల్ చేస్తారు, మెసేజెస్ చేస్తారు, వాళ్ళకి మనం రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తిగా దాన్ని వదిలేయకుండా మీకు మీరు ఇచ్చేటువంటి బ్రేక్స్లో దాన్ని వెళ్ళి చూసుకోండి. అంతేకాని మొబైల్ మీరు పక్కనే ఉంటే రెడీగా ఏవో పాపప్స్ వస్తాయి, ఓపెన్ చేసి చూస్తాం, కొన్ని సోషల్ మీడియాకి వెళ్ళాలనిపిస్తుంది, చిన్న బ్రేక్ ఇద్దామని చెప్పేసి కొంచెం ఒక 2 మినిట్స్ వెళ్దాం అనుకుంటా మొత్తం కంప్లీట్గా ఒక అర్ధ గంట గంట దానికి వెళ్ళిపోతుంది. సో ఇలా మీకు టైం వేస్టేజ్ అనేది చాలా అవుతుంది. కాబట్టి సో ఫస్ట్ మొబైల్ ఫోన్ని పక్కన పెట్టేసేయండి. ఓకే, నోటిఫికేషన్స్, మీకు అనవసరమైనటువంటి నోటిఫికేషన్స్ ఇచ్చే సైట్స్ కానీ లేదంటే యాప్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి. మీ సెట్టింగ్స్లో ఉంటాయి, నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి. అదే కాకుండా ఇతర సోషల్ మీడియా ఉంటుంది కదా, ఎఫ్బి కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు. సో వీటన్నింటికీ ఈ ప్రిపరేషన్ అయిపోయేంత వరకు కాస్త దూరంగా ఉండండి. రైట్, సో ఇలా మీరు డిస్ట్రాక్షన్స్ నుంచి బయటపడవచ్చు. రైట్, అండ్ మీ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో, మీ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, మీరు ఫ్రీక్వెంట్గా ఎవరితో అయితే కాంటాక్ట్లో ఉంటారో వాళ్ళకి మీ యొక్క సిచ్యువేషన్ చెప్పండి. లైక్ 3 మంత్స్ వరకు నేను ప్రిపరేషన్లో ఉంటాను, సో ఇంతకు ముందు ఎక్స్పెక్ట్ చేసినంతగా ఎక్స్పెక్ట్ చేయకూడదు అని చెప్పేసి వాళ్ళకి విడమర్చి చెప్పండి. సో ఖచ్చితంగా రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. రైట్, అండ్ మీ వాట్సాప్ స్టేటస్లో కూడా ఆన్ ప్రిపరేషన్, అర్జెంట్ కాల్స్ ఓన్లీ అని పెట్టండి. ఓకే, సో మీకు మధ్యలో బ్రేక్స్ వచ్చినప్పుడే మీరు వెళ్ళి చెక్ చేస్తారు కాబట్టి, సో ఎక్కువగా ఎవరైనా అర్జెంట్ కాల్స్ ఉన్నా, మిస్డ్ కాల్స్ ఉన్నా కానీ వాళ్ళకి మీరు ప్రయారిటీ ఇచ్చి కాల్ చేసి తొందరగా విషయాన్ని అడిగి తెలుసుకొని మళ్ళీ మీ ప్రిపరేషన్లోకి మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి. సో మీ ఓరియంటేషన్ అంతా కూడా ఈ ప్రిపరేషన్ స్టేజ్ ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువగా మీరు ప్రిపరేషన్ వైపే ఇంక్లైన్ అయిపోయి ఉండాలి, మిగిలిన వాటితో కాదు. సో ఇలా మీరు డిస్ట్రాక్షన్స్ని అవాయిడ్ చేయవచ్చు. అండ్ చాలామందికి ఫ్రెండ్స్తో ఎప్పుడు బయటకు వెళ్ళి స్పెండ్ చేసే అలవాటు ఉంటుంది, దానికి ఇష్టపడతారనమాట. సో కంప్లీట్గా అవాయిడ్ చేయాలని కాదు, మీరు ఎప్పుడైనా లోగా ఫీల్ అయినా కానీ, మీకు ఎప్పుడైనా మోటివేషన్ ల్యాక్ అనిపించిందన్నా కానీ వాళ్ళతో వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వండి, ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. రైట్, సో కంప్లీట్గా వదిలేయమని చెప్పట్లేదు. ఓకే, బట్ రిలేటివ్లీ ఒక 70-80% తగ్గించండి మీరు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు. సో ఇలా మీరు డిస్ట్రాక్షన్స్ నుంచి బయటపడవచ్చు. నెక్స్ట్ థింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ బీయింగ్ మోటివేటెడ్. రైట్, మనకు కావాల్సినటువంటి మెటీరియల్ అంతా మన దగ్గర ఉంది. రైట్, సో బోరింగ్ సబ్జెక్ట్స్ని మనం డీల్ చేస్తున్నాము, డిఫికల్ట్ సబ్జెక్ట్స్ని డీల్ చేస్తున్నాము, డిస్ట్రాక్షన్స్ లేకుండా చదువుతున్నాము, బట్ స్టిల్ బీయింగ్ మోటివేటెడ్ ఈస్ ద టఫెస్ట్ థింగ్. ఎందుకంటే రోజులో మీరు 10+ hours చదవాలి అంటే ఒక రోజు మొత్తం మీరు మోటివేటెడ్గా ఉండాలి. ఎలా ఉండగలరు మోటివేషన్? అసలు మోటివేషన్ అంటే ఏంటి? రైట్, మోటివేషన్ అంటే ఏంటి? సో బీయింగ్ మోటివేటెడ్, మీరు మోటివేట్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, అసలు మీ గోల్ ఏంటి, ఆ గోల్ యొక్క అవసరం ఏంటి అన్నదానిపైన మీకు క్లారిటీ ఉండాలి. సో అదే మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీ గ్రూప్ 4 జాబ్ మీ గోల్. రైట్, అది మీ గోల్ ఎందుకు? అసలు దాని యొక్క నెసెసిటీ ఏంటి, దాని అవసరం ఏంటి, అది మీకు ఎందుకు గోల్ అనే దానిపైన మీకు క్లారిటీ కనుక ఉంటే ఖచ్చితంగా మీరు మోటివేట్ అవుతారు. ఓకే, సో మీ గోల్ పైన మీకు క్లారిటీ కనుక ఉంటే అదే మిమ్మల్ని ఆటోమేటిక్గా మోటివేట్ చేస్తుంది. రైట్, అండ్ సెకండ్లీ, మీరు డైలీ కంప్లీట్ చేసేటువంటి, రైట్, మీరు డైలీ వారి మీ రోజువారీ టైం టేబుల్ అనేది ఉంటుంది కదా, ఎవ్రీడే మీకు ఒక టైం టేబుల్ అంటూ ఉంటుంది. సో మీరు ఆల్రెడీ పొద్దున్న లేచినప్పుడు ఈ రోజుకు ఈ అంశాలు కవర్ చేయాలి అని చెప్పేసి మీకు ఒక టార్గెట్ పెట్టుకుంటారు, ఒక డైరీలో నోట్ చేసుకోండి. ఓకే, సో దాన్ని ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా ట్రాక్ చేస్తూ ఉండాలి ఎవ్రీడే. ఓకే, ఎందుకంటే మీ ప్రోగ్రెస్ అనేది కూడా మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది, చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, సో ఈరోజు ఇవన్నీ టార్గెట్ పెట్టుకున్నాను, ఈ టార్గెట్లో ఎంతవరకు ఫినిష్ చేశాను, ఓకే ఆల్మోస్ట్ 60% అయిపోయింది, 70% అయిపోయింది, 80% అయిపోయింది, నేను దగ్గర దాకా వస్తున్నాను. సో ఇలా మీరు ట్రాక్ చేసుకుంటూ ఉండడం వల్ల అది మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది, మీ ప్రోగ్రెస్సే మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది, వేరే అంశాలు ఏవి అవసరం లేదు. రైట్, అండ్ మోర్ ఓవర్, ఇలా మీరు గోల్ సెట్టింగ్ ఎవ్రీడే బేసిస్లో మీరు చేసుకున్నప్పుడు చాలా రియలిస్టిక్గా ఉండండి. రైట్, సో మీకు బుక్ మొత్తం ఇవాళ చదివేయాలి, ఈ 2 రోజుల్లో చదివేయాలి ఇలా పెట్టుకోకుండా చాలా రియలిస్టిక్గా ఎంత మీ కేపబుల్, మీరు ఎంతవరకు కేపబుల్, ఎంతవరకు మీరు ఫినిష్ చేయగలరు అని ఒక రియలిస్టిక్ యాటిట్యూడ్తో మీ యొక్క గోల్ సెట్టింగ్ అనేది ఉండాలి రోజువారీ. ఒకవేళ ఆ గోల్ని మీరు ఆ రోజు అచీవ్ చేయలేకపోయినా డోంట్ వరీ,
సో ఏంటి సెట్ బ్యాక్స్ ఏంటి, అది మీరు చేయలేకపోయినందుకు రీజన్స్ ఏంటి అని చెప్పేసి వాటిని సార్ట్అవుట్ చేసుకొని వాటిపైన లేదంటే ఆ ఎబిలిటీస్ పైన సబ్జెక్ట్స్ పైన వర్కౌట్ చేసి ప్రయత్నం చేయండి. అంతేకాని డిమోటివేట్ అవ్వద్దు, రైట్? సో ఈ విషయంలో, ఈ పర్టికులర్ విషయంలో మీరు పాజిటివ్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది, రైట్? సో పాజిటివ్గా ఉంటే అన్ని సెట్ అవుతాయని చెప్పట్లేదు, బట్ పాజిటివ్గా ఉండడం వల్ల అట్లీస్ట్ యూ కెన్ బి మోటివేటెడ్ అండ్ యూ కెన్ బి వర్కింగ్ ఫర్ ఇట్ అనమాట. అంటే డిమోటివేట్ అవ్వకుండా, కంప్లీట్గా వదిలేయకుండా అట్లీస్ట్ ఏం చేయాలో అని చెప్పేసి మీరు ప్రయత్నించగలరు. సో అందుకని బీయింగ్ పాజిటివ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ బి మోటివేటెడ్ ఆన్ రెగ్యులర్ బేసిస్. అండ్ మీ చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ అంతా కూడా చాలా పాజిటివ్గా ఉండేలా, ఫ్రెండ్స్ అనే కాదు పర్సన్స్ కూడా చాలా పాజిటివ్గా ఉండేలా చూడండి. మీ సర్కిల్ ఎప్పుడు కానీ చాలా పాజిటివ్ ఉండాలి, రైట్? సో మీ ఫ్రెండ్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, ఏం మీరు చేయలేరు, అది మీతో కాదు అని చెప్పేసి అన్నారనుకోండి, సో జస్ట్ ఇగ్నోర్ దెమ్ అట్లీస్ట్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. జస్ట్ ఇగ్నోర్ దెమ్. ఎందుకు అనంటే అది అసలు మీరు ప్రయత్నించనే లేదు, మీరు స్టార్టే చేయలేదు, వాళ్ళు ఎలా చెప్తారు మీరు చేయలేరు అని చెప్పేసి. సో ఇలా ఎవరైతే మీకు ముందే నెగిటివ్గా జోసి అని చెప్తారో వాళ్ళని ఇగ్నోర్ చేయండి, ఓకే? సో ఈవెన్ కొన్నిసార్లు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు నేను చేయలేనేమో అన్న ఫీలింగ్ మీకు వస్తుంది, అట్లీస్ట్ దాన్ని ఎలా మలుచుకోండి అంటే ఐ కెన్ ట్రై, ఐ కాంట్ డూ నుంచి అట్లీస్ట్ టర్న్ ఇట్ ఇన్ టు ఐ కెన్ ట్రై, నేను ప్రయత్నించవచ్చు అన్న ఫీలింగ్ లాగా మర్చుకోండి, అదే మీకు పాజిటివిటీ అవుతుంది. నెగిటివిటీని పాజిటివ్గా టర్న్ చేసుకోవడం అంటే ఇదే. ఐ కాంట్ డూ నుంచి అట్లీస్ట్ యూ కెన్ డూ టిల్ ఐ క్యాన్ ట్రై, రైట్? సో అలా మీరు పాజిటివ్గా మీ గ్రోత్ని అచీవ్ చేయగలరు, రైట్? సో దిస్ ఈస్ హౌ యూ కెన్ బి మోటివేటెడ్ అండ్ నెగిటివ్ థాట్స్ కూడా ఆల్మోస్ట్ దీంట్లో నుంచే కవర్ అయిపోయాయి. చాలా నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి, నేను చేయగలనా చేయలేనా, నా వల్ల అవుతుందా కాదా, నేను క్రాక్ చేయగలనా చేయలేనా. సో ఇవన్నీ కూడా నెగిటివ్ థాట్స్, డౌట్స్, అనుమానాలు, సందేహాలు. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సందేహాలు అనేవి పోవాలి అంటే దానికి క్లారిటీ అవసరం. క్లారిటీ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఏంటి కాకపోతే ఏంటి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గ్రూప్ 4 ప్రిపేర్ అవుతున్నాను, గ్రూప్ 4 నేను క్రాక్ చేయగలిగితే ఏంటి, ఒకవేళ చేయలేకపోతే ఏంటి, ఈ ఆప్షన్స్తో నేను రెడీగా ఉన్నప్పుడు అసలు నెగిటివ్ థాట్స్ అనేవి నన్ను ఏం చేయలేవు, రైట్? ఒకవేళ ఏపీపీఎస్సీ గ్రూప్ 4 రాలేదనుకోండి, నా నెక్స్ట్ థింగ్ ఏంటి, నాకున్న ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి, ఎకనామిక్ సిచ్యువేషన్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి, నాకు పేరెంట్స్ నుంచి డబ్బులు వస్తాయా రావా, సో దానికోసం నేనేం చేయాలి, నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేంతసేపు నేనేం చేయాలి, పార్ట్ టైం జాబ్ ప్రిపేర్ అవ్వాలా, పార్ట్ టైం జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలా, ఫుల్ టైం నేను జాబ్ చూసుకోవాలా, రైట్? లేదా కంప్లీట్గా నేను స్టడీస్ పైనే ఫోకస్ చేయొచ్చా, నాకంత ఎకనామిక్ ఫ్రీడమ్ ఉందా, పేరెంట్స్ పంపించగలరా. సో ఇవన్నీ మీరు బేరీజు వేసుకొని ఒక కన్క్లూజన్కి రాగలిగితే అసలు నెగిటివ్ థాట్స్ అనేవి మిమ్మల్ని ఏమీ చేయలేవు. సో ద ఓన్లీ థింగ్ యూ విల్ బి ఫిల్డ్ విత్ ఈస్ పాజిటివిటీ, ఫుల్ ఆఫ్ పాజిటివిటీ అరౌండ్ యూ, ఓకే? సో అయితే ఏంటి కాకపోతే ఏంటి అన్న దానిపైన మీకు క్లారిటీ ఉంటే నెగిటివ్ థాట్స్, అనుమానాలు, సందేహాలు, డౌట్స్ అసలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. అండ్ ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ యువర్ హెల్త్, రైట్? సో డైలీ మొత్తం కూడా కంప్లీట్గా ప్రిపరేషన్ మీదనే ఉంచకుండా మీ దృష్టి హెల్త్ పైన కూడా ఉంచండి. హ్యావ్ అ హెల్దీ డైట్, మీరు సెర్చ్ చేయవచ్చు, ఓకే? మిమ్మల్ని యాక్టివ్గా ఉంచే డైట్ ఏంటి అని చెప్పేసి, ఎలా ఉంచుతుంది అని చెప్పేసి. అఫ్ కోర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క డైట్ అనేది సెట్ అవుతుంది. సో మీకు సంబంధించి, మీ హ్యాబిట్స్కి సంబంధించి, మీ హెల్త్కి సంబంధించి, మీ ప్యాటర్న్ బట్టి ఏ గుడ్ ఫుడ్ మీరు తినొచ్చు, రైట్, ఎడిబుల్స్ మీరు తినొచ్చు అనేది మీరు చూసుకొని సేమ్ డైట్ని మీరు ఫాలో అవ్వండి. అండ్ ఎక్కువగా లేజీనెస్ క్రియేట్ చేసేవి కానీ, మిమ్మల్ని సోమరిపోతులుగా చేసేవి కానీ, వాటిని కొన్ని రోజులు అవాయిడ్ చేయండి. సో ఎప్పుడు కానీ లైట్ ఫుడ్ని కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ నిద్ర రావడానికి కూడా అది ఆపేస్తుంది. కాబట్టి లైట్ ఫుడ్ని ఎక్కువగా ప్రిఫర్ చేయండి, రైట్? అండ్ మోర్ ఓవర్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, యోగా అండ్ ఆల్సో జస్ట్ రెగ్యులర్ వార్మప్, జస్ట్ ఒక 15 to 20 minutes మీరు హెల్త్ పైన ఫోకస్ చేయండి. ఎక్సర్సైజెస్ కావచ్చు, యోగా కావచ్చు, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ కావచ్చు. సో వీటిపైన మీరు శ్రద్ధ పెట్టండి. సో ఇవే మీకు మీ ప్రిపరేషన్లో ఎదురయ్యేటువంటి ఛాలెంజెస్. ఖచ్చితంగా మీ ప్రిపరేషన్లో కనుక ఇవన్నీ కనుక మీరు ఇప్పుడు చెప్పిన విధంగా చేసి మీరు బయటపడగలిగితే మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయి ఖచ్చితంగా ఒక పోస్ట్తో రెడీగా ఉంటారు, జాబ్ అనేది ఖచ్చితంగా మిమ్మల్ని వరుస్తుంది. ఇట్స్ నాట్ అ బిగ్ డీల్, రైట్? సో ఇలా మీ ప్రిపరేషన్లో అండ్ ప్రిపరేషన్ తర్వాత కూడా ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తూ ఉంటాం. మా నుంచి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మర్చిపోవద్దు. గ్రూప్ 4 కోర్స్ అయితే ఎంట్రీ యాప్లో రెడీగా ఉంది. యూ కెన్ డౌన్లోడ్ ది ఎంట్రీ యాప్ నౌ ఫ్రమ్ ద లింక్ గివెన్ ఇన్ డిస్క్రిప్షన్ ఫీల్డ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.